వావ్, వయసు అనేది వచ్చిందండి చూసారా. నిజంగా పుచ్చకాయని ఇదే విధంగా చేసుకొని తిన్నాను. నేను ఫస్ట్ టైం తింటున్నాను, చాలా చాలా టేస్ట్ ఉందండి. ఫస్ట్ టైం కూడా ట్రై చేశాను నేను. ఐస్ అయితే సూపర్ వచ్చాయండి, తిరిగిలో ఐసండి. మన బయట ఐస్ క్రీమ్ కంట చాలా మంచిగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. పిల్లలకి ఒక్కసారి ఈ విధంగా పెడితే మాత్రం ఒకటికి 10 సార్లు చేయమంటారు, ప్రతిసారి ఇదే చేయమంటారు. చాలా బాగుంది టేస్ట్. యాక్చువల్గా పిల్లలు ఐస్ తింటారా పుచ్చకాయ తింటారు? పుచ్చకాయ తినే బదులు ఐస్ అయితే ఎక్కువ తింటారు. పుచ్చకాయ ఎవరు కూడా పిల్లలు అయితే మ్యాక్సిమం ఇష్టపడరు. ఐస్ క్రీమ్ కానీ ఐస్ కానీ అయితే ఇష్టపడి తింటారు అన్నమాట. దానికోసం అయితే ఈరోజు ఇదే పుచ్చకాయతోటి వాటర్ లెమన్ ఐస్ క్రీమ్ ఐస్ అయితే తయారు చేస్తున్నాను. ఈజీగా తయారు చేసుకొని మన పిల్లలకి అర్ధరాత్రి కూడా తీసి ఫ్రిడ్జ్లో తీసి అలా ఇవ్వచ్చు. దీన్ని ఏ విధంగా తయారు అవుతుందో ఎలాగంటి ఏంటి కూడా ప్రొసీజర్ అయితే మీరే దగ్గరుండి చివరి దాకా ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అయితే ముందైతే ముక్కలు తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికైతే పిక్కలు ఉంటాయి. ఈ పిక్కలు ఏంటంటే రిమూవ్ చేసేయాలి. అది ఎప్పుడంటే మనం మిక్సీలో పట్టుకుని ఉంటే పిక్కల్ని రిమూవ్ చేసేయాలి. లేదు ఇలాంటి హ్యాండ్ మిక్సర్ కానీ ఉంటే ఇందులో పిక్కలు రిమూవ్ చేయలేదు, పిక్కలతో సహా వేసేవచ్చు. మనం వడకట్టినప్పుడు అయ్యే బయటకు వచ్చేస్తాయి అన్నమాట. చూసారు ఫ్రెండ్స్, దీంట్లో అయితే ఈ విధంగా ఒక స్టైర్ తీసుకొని వాటర్ కట్టేసుకోవాలి. పిక్క అంతా కూడా సపరేట్ అయిపోయింది. ఇదే మిక్సీ జార్లు కానీ వేసుకుంటే ఈ పిక్క అంతా మరి పిండిలాగా వచ్చేస్తుంది కాబట్టి మనకి పిక్క సపరేట్ అవ్వదు. అందుకనే మిక్సీ జార్లు వేస్తే మాత్రం పిక్కలు తీసిన తర్వాత మిక్సీ జార్లు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే షుగర్ యాడ్ చేయకపోయినా పర్వాలేదు, సరిపోద్దండి, ఎక్కువ అవసరం లేదు. దీని ఎలా కొద్దిగా షుగర్ మొత్తం కరిగిపోవాలి. ఈ ఐస్లు తయారు చేసుకోవడానికి ఈ మౌల్డ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఇది లేకపోతే మీరు గ్లాసుల్లోనే తయారు చేసుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదండి, ప్లాస్టిక్ గ్లాసులు, టీ గ్లాసులు, వాటిలో కూడా మీరు ఈజీగా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉందికే కొంచెం బాగుంటుంది, అందంగా ఉంటాయని ఉద్దేశంతో అయితే దీంట్లో అయితే నేను వేస్తాను. ఒక్కొక్క దాంట్లో యాడ్ చేసుకుందామండి ఇవి. ఇలాంటిది ఒక సిల్వర్ పేపర్ మీకు అవైలబిలిటీ ఉంటే ఇది మార్కెట్లో దొరుకుతుంది మనకి. ఇది దీన్ని పూర్తిగా చేసుకోండి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఈ మీదనే సెంటర్ చేసి, అంటే మనకి స్టిక్ పెట్టడానికి సెంటర్ చేసి చిన్న రంధ్రం పెట్టండి. మళ్ళీ పెద్దగా పెట్టకండి, అంటే మనం పుల్ల డైరెక్ట్గా పెడితే సైడ్కి వాలిపోద్దండి. అందుకని సెంటర్లో పెట్టుకుంటే కరెక్ట్గా మనకి పుల్లని అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ పుల్లలు సెంటర్లో డైరెక్ట్గా ఇలా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లోని వావు నీట్ కానీ ఒక 5-6 గంటలు కానీ పెట్టేసుకుందామండి. అప్పుడు మనకి ఐస్ క్రీమ్ అనేది కరెక్ట్గా రెడీ అయిపోతాయి అన్నమాట. మొత్తం నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచుతానండి. ఇప్పుడు కొద్దిగా చల్లటి వాటర్లో పెట్టుకొని ఒక 20 సెకండ్లు ఉంచుకొని తీసిస్తే మనకి ఐస్ అనేది వచ్చేస్తుందండి. అదేదో చూపిస్తాను మీకు. వావ్, ఐస్ అనేది వచ్చిందండి చూసారా, ఎంత నైస్గా వచ్చిందో ఐస్.
సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఐస్ అనేది ఎంత నైస్గా వచ్చిందో. అబ్బాబా సూపర్. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తయారు చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగున్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి పెట్టారంటే పిల్లలు ఒకరికి చాలా మారం చేస్తారు. కంపల్సరీ అంత బాగున్నాయండి, చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి, ఈ వీడియో చివరిదా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.